షలోం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. హీ చోజ్ టు గివ్ అస్ బర్త్ త్రూ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ దట్ వీ మైట్ బి కైండ్ ఆఫ్ ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ హీ క్రియేటెడ్. ఏదైనా ఒక బంధము బలపడుతుందంటే తరాలు గడిచిన తరగని ప్రేమ ఆ బంధాన్ని బలపరుస్తుంది. అయితే మారని మార్పు లేని అవ్యాజ ప్రేమను మన పట్ల వ్యక్తపరుస్తున్న దేవుని ప్రేమను గమనించినప్పుడు గుర్తించినప్పుడు అది అనుబంధంగాను భక్తిగాను మారుతుంది. మనుషుల ప్రేమలో మోసపోతారేమో కానీ దేవుని పవిత్ర ప్రేమలో అరమరికలుండవు, హద్దులుండవు. ఇది అనంతమైన ప్రేమ, శాశ్వతమైన తండ్రి ప్రేమ. ప్రతి మంచి శ్రేష్టమైన దీవెన పరమతండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. దేవుడు మారనివాడు. ఆయన వాగ్దానాలు చేసి నెరవేర్చే దేవుడు. మానవుడు కోల్పోయిన మోక్షరాజ్యాన్ని తిరిగి ఇవ్వటానికి తన ప్రియకుమారుని మనకు వరముగాను గ్రహించారు. ఇది చాలదా? దేవుని పట్ల మన ప్రేమను భక్తిగా మలుచుకోవటానికి ధర్మశాస్త్రం ప్రకారం ప్రథమ ఫలము దేవునికి చెందుతుంది. కాబట్టి సత్యవాక్యం వలన నూతనీకరింపబడిన మనము ప్రథమ ఫలముగాను సజీవ యాగంగాను దేవునికి అర్పించుకోవాలి. మన ఇరుకు ఇబ్బందుల్లో ఈ పరమనాథుని ప్రేమ లంగరు వలె ఉంటుంది. అప్పుడు క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనలను ఎడబాపనేరదు. హల్లెలూయా. ప్రియ పరలోకపు తండ్రి, మీ శాశ్వత ప్రేమను గుర్తించటానికి, ఆ ప్రేమను దృష్టించటానికి, ఆ ప్రేమలో బలపడటానికి మాకు జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.